ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అమెరికాలో ఉంటున్నాను. మరి ఐఎమ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఫర్ ది నువ్వు తోపురా. మా పార్ట్నర్ శ్రీకాంత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో అయితే ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఎందుకంటే ఈరోజు సండే అయినప్పటికీ మరి మీ యొక్క ఫ్యామిలీస్ని ఇవన్నీ సాక్రిఫైస్ చేసుకుని మీరు వచ్చారు ప్రెస్ మీట్కి. మా యొక్క నువ్వు తోపురా టీం తరఫున మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి. అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలుసు. నిన్న ఒక కమర్షియల్ ఈవెంట్ కోసం మేమందరం మా యొక్క క్రూ వెళ్తున్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరగడం జరిగింది. యాక్చువల్ నేను కూడా కారులో ఉండాలి, లాస్ట్ మినిట్లో నా వైఫ్కి బాగోపోవడం వల్ల నేను లాస్ట్ మినిట్లో డ్రాప్ అవ్వడం జరిగింది. సో మై ఫ్రెండ్ అడ్మండ్ రోజ్ ఆయన మరి అమెరికా నుంచి వచ్చారు, కేవలం ఈ ఈవెంట్ కోసం వచ్చారు యాక్చువల్గాను. సో ఆయన కూడా ఈ నువ్వు తోపురా అనే సినిమాకి స్కౌటింగ్ స్పెషలిస్ట్ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి లొకేషన్ కూడా ఈ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ అనమాట. సో హీ హ్యాజ్ ఎ ప్యాషన్ టు హెల్ప్ దిస్ ఇండియన్ ఫిల్మ్స్ అని ఆయన రావడం జరిగింది. సో ఈ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట, నేను కూడా వెళ్తాను అని చెప్తే నేను అడ్మిట్ రోజును కూడా పంపించడం జరిగింది. అలాగే మా హీరో సుధాకర్ గారు, నిత్య శెట్టి, అలాగే మా డైరెక్టర్ హరినాథ్ గారు వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో మంగళగిరి సమీపంలో ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరగడం జరిగింది. అయితే ఫార్చునేట్లీ క్రూ అందరూ సర్వైవ్ అయ్యారు. కేవలం సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల అయితే మరి లక్ష్మి అనే ఒక యువతి స్పాట్లో చనిపోవడం జరిగింది. అది మా యొక్క నువ్వు తోపురా టీం తరఫున మా ప్రగాఢమైనటువంటి సంతాపం అండి. ఎందుకంటే మేమందరం కూడా షాక్కు గురయ్యాం. ఒక మనిషి చనిపోవడం అంటే అది చాలా చాలా భయంకరమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి బాధ అది ఆ ఫ్యామిలీకి. సో తప్పకుండా ఈ సినిమా అయిన తర్వాత కూడా మేము తప్పకుండా ఆ ఫ్యామిలీని విజిట్ చేయడం చేస్తాం తప్పకుండా. సో అలాగే డ్రైవర్ కూడా మరి తీవ్రంగా గాయపడటం జరిగింది. అయితే లక్కీగా మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా టైంకి రావటం, వీళ్ళందరూ కూడా అంబులెన్స్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉంటే అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ టైమింగ్ వల్ల వీళ్ళందరూ కూడా కొంచెం సర్వే అవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే సుధాకర్ వీళ్ళందరికీ వార్న్ చేశారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆ డ్రైవర్ను కూడా ప్రతి క్షణం కూడా అలర్ట్ చేస్తూనే ఉన్నాడట సుధాకర్ గారు. అయితే అయినప్పటికి కూడా మరి యాక్సిడెంట్ జరగడం అన్నది అంటే నిజంగా అది చాలా దురదృష్టమైన కరమైనటువంటి విషయం అండి. అయితే వీళ్ళందరికీ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు, అంటే బలమైనటువంటి ఇంటర్నల్ దెబ్బలు తగిలినాయి. బట్ వాళ్ళకి ఎవరికి కూడా ప్రాణకాంతమైనటువంటి ఇంజురీస్ జరగకపోవడం అన్నది అదొక శుభపరిణామం. సో ఇంకోటి ఏంటంటే మీకు చెప్పవలసింది ఏంటంటే మరి ఈ సినిమా చాలా ఎక్సైటింగ్గా 50 రోజులు షూటింగ్ జరుపుకుంది అమెరికాలో. నేను బేసికల్గా సాల్ట్ లేక్ సిటీ అండి నాది. సో అక్కడ చాలామంది సాల్ట్ లేక్ యూటా ప్రజలందరూ కూడా మాకు సహాయం చేశారు. అది అలాగే గీత ఆర్ట్స్ అల్లు అరుణ్ గారి యొక్క గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ చేస్తాం జరుగుతుంది. అయితే ఎన్నో చక్కటి ప్రభాస్ గారు కూడా ఆడియో లాంచ్ ట్రైలర్ ఆ ట్రైలర్ కూడా ఆయన రిలీజ్ చేశారు, థియేటికల్ ట్రైలర్. సో ఇంతటి చక్కటి అన్నీ జరుగుతున్న పరిణామంలో ఎక్సైట్మెంట్ అయినటువంటి సమయంలో ఇది జరగడం అన్నది మేమందరూ కూడా ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది. యాక్చువల్గా మేమందరం కూడా షాక్ అయిపోయాం. అన్నీ సక్రమంగా వెళ్తున్నాయి, పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా చూద్దామని. సో అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మా హీరో గారు, నిత్య శెట్టి, హరి గారు వాళ్ళందరూ కూడా బాగానే అయ్యారు, కానీ ఆ ఫ్యామిలీ మాత్రం అలా అవ్వటం అన్నది మాకు చాలా బాధకరంగా ఉందండి. సో మరి అడ్మండ్ రోజ్, యూ వాంటెడ్ టు సే ఫ్యూ వర్డ్స్? ఎందుకంటే అంటే యాక్చువల్గా ఏమిటంటే ఇప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి, బేసికల్గా అన్నీ జరుగుతున్నాయి. అయితే మేము తప్పకుండా కూడా మా యొక్క నువ్వు తోపురా టీము మేము కంపల్సరీ విజిట్ చేస్తాం. వెళ్ళి కంపల్సరీగా వాళ్ళ యొక్క ఫ్యామిలీని విల్ విజిట్ దామ్, విల్ డూ ద నీడ్ఫుల్. అది మాటకి మేము తప్పకుండా. అయితే వాళ్ళకి రావాల్సినటువంటి ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏమైనా ఉంటే కనుక మీ డ్రైవర్స్ వీళ్ళ ద్వారా అవన్నీ కూడా మేము అవన్నీ చేస్తాం. అది కూడా మా తరఫున కూడా మేము తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీకి మేము సహాయం చేస్తామండి.